రాజకీయాలు మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహరచనలో బిజీగా ఉన్నాయి. పోటా పోటీన బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. ముందుగా అధికార పార్టీ టీఆర్ఎస్ మునుగోడులో ఈ నెల 20న భారీ బహిరంగ సభ తలపెట్టింది. ఆ సభ వేదికగా మునుగోడుపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది. అలాగే అభ్యర్థిపైన ప్రకటన చేస్తారు. ఆ మరుసటి రోజే బీజేపీ సభ జరగనుంది. అయితే ఆగస్టు 21న బీజేపీ సభ జరగకపోవచ్చు. హోంమంత్రి అమిత్ షా కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని ఇటీవల ప్రచారం జరిగింది. కానీ ఢిల్లీ నుంచి సమాచారం అందడంతో ఆగస్టు 21నే సభను నిర్వహించనున్నారు. ఆ సభ వేదికగా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు బీజేపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లలో బీజేపీ నేతలు బిజీ అయ్యారు. మునుగోడు బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం బీజేపీ నాయకులు పరిశీలించారు. డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ చైర్మన్ కుమ్మం శ్రీనివాస్ రెడ్డి సభా స్థలాన్ని సందర్శించారు. పనులతో త్వరగతిన పూర్తి చేస్తామని తెలిపారు. బుధవారం జనగాంలో బీజేపీ పదాధికారులు సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షన ఈ భేటీ జరిగింది. అమిత్ షా సభకు భారీగా జనసమీకరణ చేయాలని నేతలకు ఆయన సూచించారు. అంతేకాదు, జనసమీకరణ ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఒక్కో మండలానికి ఇద్దరు సీనియర్ నేతల చొప్పున ఇన్ఛార్జీలుగా నియమించారు. కొత్తగా ఏర్పాట్లైన గట్టుప్పల్ మండలంతో సహా మునుగోడు నియోజకవర్గంలోని మొత్తం 7 మండలాలు, 2 మున్సిపాలిటీలు బాధ్యతను 18 మంది సీనియర్ నాయకులకు అప్పగించారు. మండలానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చౌటుప్పల్ మున్సిపాలిటీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు, ఏనుగు రవీందర్ రెడ్డి, మునుగోడుకు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సంస్థాన్ నారాయణపురం మండలానికి మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, చండూరు మండలానికి మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎండాల లక్ష్మీనారాయణ, చండూరు మున్సిపాలిటీకి పార్టీ శాసనసభాపక్ష నేత రాజా సింగ్, మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, గట్టుప్పల్ మండలానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, మర్రిగూడ మండలానికి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు టి ఆచారి, నాంపల్లి మండలానికి మాజీ మంత్రి ఏర్ చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ధర్మారావును ఇన్ఛార్జీలుగా నియమించారు.
ముగ్గురు బీజేపీ నేతలు కీలకంగా వ్యవహరించనున్నారు. అమిత్ షా సభ తర్వాత వీరు మునుగోడులోనే మకాం వేసేలా వ్యూహాన్ని రచిస్తున్నారు. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మునుగోడు ఉప ఎన్నికల్లోనూ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. ఈటల రాజేందర్ రాజేందర్ అత్తగారి ఊరు మునుగోడు మండలం పలివేళ ఈ గ్రామం కేంద్రంగానే తన కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈటల రాజేందర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతను మాజీ ఎంపీ వివేక్ కు అప్పగించనున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల నిర్వహణలో దిట్టగా పేరొందిన మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా త్వరలో మునుగోడులో మకాం వేయనున్నారు. ఈ ముగ్గురితో పాటు మరో ఇద్దరితో కీలక కమిటీ త్వరలోనే బీజేపీ ప్రకటిస్తున్నట్లు సమాచారం.